కళా తపస్వి కె విశ్వనాథ్ గారితో సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. కృష్ణ గారు హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా తేనె మనసులు చిత్రానికి కె విశ్వనాథ్ గారు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ సినిమా కోసం ఎంపిక చేసిన నూతన నటులు కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి తదితరులకు విశ్వనాథ్ గారే నటనలో మెలకువలు నేర్పించారని సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే ఆ చిత్రానికి దర్శకుడు అయిన ఆదుర్తి సుబ్బారావు గారు, సహాయ దర్శకుడైన విశ్వనాథ్ గారు ఇద్దరూ కూడా కృష్ణ గారికి గురువులే అని చెప్పవచ్చు. అలా ఆ సినిమాతో వీరి కలయిక మొదలైంది. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన మూడు చిత్రాలలో కృష్ణ గారు ప్రధాన పాత్రలలో నటించారు. అందులో ఒక్క సినిమాలో మాత్రం నెగిటివ్ పాత్రలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆ మూడు సినిమాల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి, ప్రైవేట్ మాస్టర్. ఇది కృష్ణ గారు నటించిన 9వ సినిమా. 1967 సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమాలో కృష్ణ గారికి జోడీగా సుకన్య నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమాలో కృష్ణ గారిది ప్రధాన పాత్ర అయినప్పటికీ అది నెగటివ్ పాత్ర కావడం గమనార్హం. కృష్ణ గారి 5 దశాబ్దాల సినీ జీవితంలో విలన్గా నటించిన ఒకే ఒక్క సినిమా ఈ ప్రైవేటు మాస్టరు. ఆ తర్వాత సిరిపురం మునగాడు, మానవుడు దానవుడు లాంటి కొన్ని సినిమాలలో నెగిటివ్ పాత్రలు చేసినప్పటికీ వాటిలో హీరో కూడా ఆయనే కావడం గమనించవలసిన విషయం. ఇక వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 2వ సినిమా ఉండమ్మ బొట్టు పెడత. ఇది కృష్ణ గారు నటించిన 19వ సినిమా. 1968 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ విడుదలైన ఈ సినిమాలో జమున హీరోయిన్గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 3వ సినిమా నేరము శిక్ష. ఇది కృష్ణ గారు నటించిన 89వ సినిమా. 1973 సంవత్సరం జూలై 27వ తేదీ విడుదలైన ఈ సినిమాలో భారతి హీరోయిన్గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇవండి సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ కె విశ్వనాథుల కాంబినేషన్లో రూపొందిన 3 సినిమాలు. ఆ విధంగా కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కృష్ణ గారు తన 9వ సినిమా, 19వ సినిమా, 89వ సినిమాలలో నటించడం, వాటన్నిటిలో కూడా 9 ఉండడం ఈ అదృష్టకి మెమరీ.